రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆగమేఘాల మీద ఇల్లు క్యాంప్ ఆఫీసు కడుతున్నారండి ఈ ఇల్లు క్యాంప్ ఆఫీసు వైశాల్యం అక్షరాల లక్షా యాభై వేల చదరపడుగులట దీనికైనా ఖర్చు పూర్తయ్యేసరికి నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు అయ్యేటువంటి అవకాశం ఉంది అని అంచనా అంటే చదరపడుగ్కి దాదాపు ముప్పై వేల రూపాయలు పడింది అన్నమాట అమరావతిలో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో సెక్రటేరియట్ సీఎం ఆఫీస్ అసెంబ్లీ ఈ మూడింటిని ఆరు లక్షల చదరబడుగులు నిర్మించారండి మొత్తం ప్రభుత్వం అంతా కూడా అప్పటి నుంచి కూడా నడిచేది అక్కడి నుంచే అటువంటి కీలకమైన మూడు ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకైన ఖర్చు ఐదు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఆరు లక్షల చదరపడుగులకి ఐదు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు అయితే అప్పట్లో ఏమన్నారో తెలుసా మీకు చంద్రబాబు నాయుడు కాంట్రాక్టర్గా దోచిపెట్టాడని చెప్పి ఈ జగన్కో అల్లరి చేశారండి మరి ఇప్పుడు లక్షన్నర చదరబడుగులకి నాలుగు వందల కోట్ల రూపాయలు ఎట్లా అయింది ఐదు వందల కోట్లు అంటున్నారు కనీసం నాలుగు వందల కోట్లు అనుకోండి అంటే దాదాపు మూడు రేట్లు ఎక్కువ ఖర్చు అయిందన్నమాట చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో కట్టిన భవనాల్లో దాదాపు ఐదు వేల మంది సెక్రటేరియట్ ఉద్యోగులు పనిచేస్తున్నారండి ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రులు వారి యొక్క చేంబర్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి అసెంబ్లీ కౌన్సిల్ రెండు అక్కడి నుంచే గత ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టింది అన్నీ కూడా గవర్నమెంట్ కోసం ఉద్యోగుల కోసం ప్రభుత్వం నడవడం కోసం మరి మన జగన్మోహన్ రెడ్డి గారు కట్టిందండి ఆయన ఉండటం కోసం ఆయన కార్యకలాపాల కోసం అందుకని సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన దాంట్లో ఉండేది ఎవరయ్యా అంటే జగన్ గారు ఆయన కుటుంబం అంతే అందుకోసం సెక్రటేరియట్ అసెంబ్లీ సీఎం ఈ మంత్రుల ఆఫీసుల నిర్మాణానికి మరి ఎంత అయిందో ఆయన ఒక్కడి కోసమే అంత ఖర్చు అయిందన్నమాట అంతేకాదండి రిషికొండలో ఆయన ఉండాలనుకుంటున్నటువంటి ఈ ప్యాలెస్లో ఒక్కొక్క బాత్రూమ్ నిర్మాణానికి ఇరవై ఆరు లక్షల రూపాయలైందండి కమోడు కావచ్చు బాత్రూమ్ టైల్స్ కావచ్చు బాత్ టబ్బులు కావచ్చు దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం అంటే మరి తమాషానా